హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యతలను అప్పగిస్తూ యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు పల్లెల్లోని ఎల్ఈడి వీధి దీపాలు నిర్మాణ బాధ్యతలను గ్రామ సచివాలయానికి అప్పగించబోతున్నారు అన్నమాట ఇక ఈ నెల ముప్పై ఒకటవ తేదీన అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చెబుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది రాత్రివేళ ప్రతి వీధి దీపం వెలగాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగు వేసిందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ప్రకటనలో తెలిపారు ఇక అదేవిధంగా ముప్పై ఒకటవ తారీఖున అధికారికంగా బదలాయింపులు కూడా జరుగుతున్నాయి అదనంగా నాలుగు లక్షల వీధి లైట్లు ఏర్పాట్లు నిర్వహణ పర్యవేక్షణకు అయితే ప్రత్యేక పోర్టల్ నలభై ఎనిమిది గంటలు ఫిర్యాదుల పరిష్కారం పల్లె వెలుగు ప్రత్యేక ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర విద్యుత్ శాఖ అయితే వెల్లడించిందన్నమాట అదేవిధంగా పల్లెల్లో ఎల్ఈడి వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయానికి అప్పగించబోతున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన అధికారికంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది ప్రభుత్వ సేవలను జగనన్న పల్లె వెలుగు అనే పేరుతో ప్రభుత్వం ముంగిట తెస్తున్నారు ప్రతి వీధి దీపం వెలగాలి అన్న లక్ష్యంతో కీలక అడుగు వేసిందని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది వీధి దీపాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది నిర్వహణ లోపాల్లో మనకి కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ పదివేల మూడు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీ ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసింది ఈ పథకం కింద లేని రెండు వేల మూడు వందల మూడు గ్రామ పంచాయతీల్లో అదనంగా నాలుగు లక్షల ఎల్ఈడి వీధి దీపాలు అమర్చాలని రాష్ట్ర పంచాయతీ శాఖ నిర్ణయించిందనమాట ఇప్పటి వరకు వీధి దీపాల నిర్మాణ బాధ్యత ఐఎస్ఎల్ నిర్వహించగా మనకి ఆ కాంట్రాక్టర్ పరిధిలో ఉండేది కాదని దీని అనేక సమస్యలు వచ్చాయని వెలగని కాలిపోయిన వీధి దీపాలు మార్చడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి ఫలితంగా పల్లెల్లో కారు చీకట్లు వెలుగుతున్నాయని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి వీటిపై ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల మంది రిపీట్ గ్రామ సచివాలయంలో ఏడు వేల మంది స్టే ఎస్టేట్లు పనిచేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను వీధి దీపాల నిర్వహణ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా గ్రామ వాలంటీర్లను కూడా ఇంక్లూడ్ చేశారు నలభై ఎనిమిది గంటల్లోనే రిపేర్ వీధి దీపాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక పోర్టల్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు వెలగని వీధి దీపంపై ఈ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే వెంటనే మనకి గ్రామాల్లో ఉండే గ్రామ వాలంటీర్లు వాటిని పరిశీలించి తక్షణమే స్పందిస్తారన్నమాట వీటి ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎనర్జీ అసిస్టెంట్లు గ్రామ వాలంటీర్లు పరిశీలించిన తర్వాతనే ఫిర్యాదు అందిన నలభై ఎనిమిది గంటల్లో దాన్ని రిపేర్ చేసి మళ్లీ క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తారన్నమాట ఇందుకోసం అధికారులు ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది ఎనర్జీ అసిస్టెంట్లు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది ఇక కాలిపోయిన చెడిపోయిన లైట్లను మార్చుకునేలా ప్రతి పంచాయతీ పరిధిలో కొన్ని లైట్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది త్వరలోనే అంటే ఇంకో కొద్ది రోజుల్లోనే మనకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జగనన్న పల్లె వెలుగు అనే పేరుతో ఈ పథకం అనేది ప్రారంభం కానుంది రెండు వేల మూడు వందల మూడు పంచాయతీల్లో నాలుగు లక్షల ఎల్ఈడి దీపాలు వెలిగించేందుకు గాను ఈ గ్రామ వాలంటీర్లను ఎనర్జీ అసిస్టెంట్లను అయితే సచివాలయాల్లో ఉపయోగించనున్నారు ఛానల్ని